ఈరోజు మనం ఈ వీడియోలో పలాజో ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చూడబోతున్నామండి. దీనికి కూడా 2 మీటర్ల క్లాత్ సరిపోతుంది. మనం లూజ్ ప్యాంట్ ఎలాగైతే కటింగ్ చేసుకుంటామో అలాగే 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ లెంత్ 40 వచ్చింది నాకు, చాలా హైట్గా 40 ఇంచెస్ కరెక్ట్గా నాకు ఎంత ఉందో అంత సరిపోయింది. కింద 1 ఇంచే మాత్రం ఫోల్డింగ్ కోసం ఉంచుకున్నాను. పైన నడుము లూజ్ వచ్చేసి 7.5 పెట్టానండి. 4 ఫోల్డింగ్స్ మీద 7.5 అంటే 30 ఇంచెస్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఇంకో 4 ఇంచెస్ కూడా మార్క్ చేసుకున్నాను. టోటల్ 11.5 మార్క్ చేసుకున్నాను. కిస్తా లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకున్నానండి. చిన్నపిల్లలకైతే ఇంకొక 1 ఇంచు 1.5 ఇంచు తక్కువ పెట్టుకోవచ్చు. నేను 14 ఇంచెస్ పెట్టుకున్నాను. 14 ఇంచెస్ దగ్గర నుంచి ఇంకొక 2 ఇంచెస్ ఇటు సైడ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రౌండ్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దగ్గర ఇలా రౌండ్ చేసుకోవడం వల్ల మీకు ప్యాంట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా లెగ్ లూజ్ అనేది నేను 12 ఉందండి, 12 పెట్టుకున్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా ఇంకో 2 ఇంచెస్ కూడా పెట్టుకున్నాను. కావాలంటే మీరు ఎండింగ్ వరకు మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు నేను పెట్టిన 12 ఇంచెస్ పైన మార్క్ చేసిన రౌండ్ తీసిన దగ్గర నుంచి ఇలా ఒక లైన్ కొట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నింటినీ బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ప్యాంట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనం లూజ్ ప్యాంట్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అలాగే ఉంటుంది, ఇంకా ఈజీగా కూడా ఉంటుంది. అందుకే నేను థంబ్నెయిల్లో పెట్టానండి, ఓన్లీ 6 మినిట్స్ అని. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ కిస్తా 2 ప్యాంట్ ముక్కల్ని కిస్తా పార్ట్ దగ్గర ఇలాగా జాయిన్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అలాగనే జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఇలా జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా మనము డబల్ స్టిచ్ వేసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుందండి, మర్చిపోకుండా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను పైన పార్ట్ కోసం పైన హిప్ దగ్గర ఎలాస్టిక్ వేస్తున్నానండి. ఆ ఎలాస్టిక్ వచ్చేసి 24 ఇంచెస్ దగ్గర కట్ చేసుకొని 2 ఎడ్జెస్ని కలిపి ఇట్లా స్టిచ్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఇది మనము మన హిప్ మొత్తం వచ్చేసి మనకి 30 ఇంచెస్ వచ్చింది. 30కి మనము ఒక 6 ఇంచెస్ తక్కువ చేసే నేను ఎలాస్టిక్ తీసుకున్నాను. టైట్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ కానీ. నెక్స్ట్ పైన నాకు 40 ఇంచెస్ వచ్చింది. ఆ 40 ఇంచెస్కి ఈ ఎలాస్టిక్ ఇప్పుడు ఎలాగైతే నేను మీకు వీడియోలో చూపిస్తున్నానో ఫోల్డింగ్ చేసేటప్పుడు, ఆ ఫోల్డింగ్ చేసే అంత పాటు 4 ఇంచెస్ నేను మళ్ళీ పైన జాయిన్ చేశానండి. నా క్లాత్ 40 ఇంచెస్ మొత్తం సరిపోయింది కాబట్టి నేను క్లాత్ జాయిన్ చేయాల్సి వచ్చింది. మీకు ఏ 36 30 వస్తే మీరు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు లెంత్ ఎంత అయితే ఉందో అంతా మీరు పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా 4 ఇంచెస్ మాత్రం ఈ ఎలాస్టిక్ వేసుకోవడం కోసం మీరు ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఎక్స్ట్రా లేదు కాబట్టి నేను ఆ 4 ఇంచెస్ యాడ్ చేసి కుట్టుకున్నాను. తర్వాత మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నట్లుగా ఎలాస్టిక్ పైన కుట్టు పడకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని మెల్లగా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి, ఇలా లాగితే వచ్చేట్టుగా ఉండాలి. ఎలాస్టిక్ పైన అనేది కుట్టుపడకూడదు. ఇలా మెల్లగా ఫోల్డ్ చేసుకొని మీరు తీసుకున్న ఎక్స్ట్రా 4 ఇంచెస్ మాత్రమే ఫోల్డ్ అయ్యేటట్లుగా కుట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మిడిల్లో కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ఎలాస్టిక్ మీద 2 స్టిచ్లు వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా లాగిపట్టినట్టుగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. నీట్గా వస్తుంది ఎలాస్టిక్ అనేది. రెడీమేడ్లో మీరు కొన్నట్టుగానే ఉంటుందండి ఈ ప్యాంటు. ఏ డ్రెస్కైనా సూట్ అవుతుంది, టాప్స్కి, రెడీమేడ్కైనా, మనం కుట్టుకున్న వాటికైనా సరే. ఇందాక మనం ఎక్స్ట్రా 1 ఇంచు ఫోల్డింగ్ కోసం పెట్టుకున్నాం కదా కింద, ఆ ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగే 2 లెగ్స్కి కూడా మనం కింద ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. అంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత 2 లెగ్స్ ఇలాగ 1 లెగ్ని మనం ఎలాగైతే కాలుకు స్టిచ్చింగ్ చేస్తామో అలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. కింద నుంచి 1 లెగ్ ఎండింగ్ నుంచి ఇంకొక లెగ్ ఎండింగ్ వరకు వచ్చేదాకా ఎడ్జ్లో 1/2 ఇంచ్ వదిలేసి మిగిలింది మొత్తం లూజ్గా ఉంటుంది కాబట్టి ప్యాంటు ఇలాగనే స్టిచ్ చేసుకోవాలి.
చాలా ఈజీగా అయిపోతుందండి. దీనికి కుచ్చులు పెట్టుకునే పని లేదు, ఏం లేదు. చాలా నీట్గా ఉంటుంది, రెడీమేడ్లో మీరు తీసుకున్నట్టుగానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూడండి, వీడియోని ఫుల్గా చూడండి. ఎందుకంటే ఉన్న 6 నిమిషాల్లో నేను మొత్తం కవర్ చేయడం కోసం చెప్పాను. ప్రతి నిమిషంలో ఏదో ఒక టిప్ అనేది మీకు వస్తూనే ఉంటుంది. ఇలాగ 2 లెగ్స్ లూజ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది మీ ప్లాజో ప్యాంట్ ఆర్ ప్లాజో ప్యాంట్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకోవాలి, ఎప్పుడైనా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన ప్లాజో ప్యాంట్, ప్లాజో ప్యాంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.